चंद्रबाबु पवन कल्याण एनडीए समावेशानिकि हाजरु प्रमाणानिकि ढिल्ली पेद्दल्नि आह्वानिंचबोतुन्न नेतलु एपी ఎన్నికల్లో కూటమి సునామీ 164 స్థానాల్లో గెలుపు 11 స్థానాలకు అధికార పార్టీ పరిమితం జనసేన కార్యాలయానికి చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటు ప్రమాణ స్వీకారంపై చర్చ ఎన్డీఏ సమావేశానికి హాజరుపై సమాలోచనలు ఏపీ ప్రజలు తిరుగులేని తీర్పు ఇచ్చారన్న ప్రధాని చంద్రబాబు పవన్ కమిషా విషస్ శుభాకాంక్షలు చెప్పిన రేవంత్ కేసీఆర్ एपी तो सत्संबंधाल कोसम कृषि चेस्ता राष्ट्राल मध्य समस्यलु परिष्करिंचुकुंटाम अभिवृद्धि पैपु सागुदामंटु सीएम रेवंत ट्वीट एपी असेंब्लीलो 81 కొత్త ముఖాలు కర్నూలు జిల్లాలో 5గురు ఎన్నిక సభలు అడుగుపెడుతోన్న సజనా చౌదరి కోట్ల బురవకొండ సెంటిమెంట్ కు బ్రేక్ అక్కడ గెలిచిన పార్టీ అధికారానికి దూరం ఈసారి పయ్యావుల సహా రాష్ట్రంలో టీడీపీ విజయం नारिकोस वेंच व्यारी की केवलों 30 निमिषालो चिकित्सा कॉल चेयंडी 9989527715 कोट्ल मंदी अभिमानं एमैंदो फलितालु आश्चर्यं कलिगिंचायि पोराटालु चेयडं कोत्त कादन्न जगन एपीलो पनिचेयनि संक्षेम मंत्रं अभिवृद्धिनि गाली कोदलेसारंटू विमर्शलु वैसीपी नेतलकु शाक् इच्चिन एन्निकल फलितालु वैसीपी कंचुकोट रायलसीमलो पार्टी खाली 7 सीट्लके परिमितं गडिचिन एन्निकल्लो 49 स्थानाल्लो गेलुपु टेस्ट डायनामिक्स वर्कआउट लो कोटमी सक्सेस 75 सीट्लो कम्मा कापु दोस्ती एफेक्ट सामाजिक वर्ग नेतल मध्य कुदिरिन समन्वयं कोटमी असाधारण विजयं साधिंचिंदि प्रजल आकांक्षल मेरकु पालन उंटुंदि एपी बीजेपी चीफ पुरंदेश्वरी తెలంగాణలో 28 స్థానాల్లో బీజేపీ కాంగ్రెస్ బోని కొట్టలేకపోయిన బీఆర్ఎస్ ఎంఎం సిట్టింగ్ స్థానం పదిలం మరోసారి కాంగ్రెస్ ప్రభంజనం బీఆర్ఎస్ బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యాయి అందుకే బీజేపీకి 8 సీట్లు వచ్చాయన్న పొంగులే నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రికార్డ్ విజయం రఘువీర్కు 559,000 మెజారిటీ దేశంలో టాప్ 10 లో నిలిచిన రఘువీర్ बीआरएस చేజారిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు ఆ పార్టీ అభ్యర్థి గణేష్ ఘనవిజయం దేశంలో 292 స్థానాల్లో ఎన్డీఏ పార్టీల గెలుపు తారుమారైన ఎగ్జిట్ పోల్ సంచనాలు ప్రభావం చూపని అయోధ్య అంశం బీజేపీ పై ప్రతికూల ప్రభావం 300 మార్క్ దాటని పరిస్థితి దెబ్బకొట్టిన ముస్లిం రిజర్వేషన్స్ రద్దు నినాదం గడిచిన పదేళ్ల అభివృద్ధిని కొనసాగిస్తాం దేశాన్ని ప్రపంచంలో అగ్రగామిగా నిలుపుతాం ప్రజలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు దేశంలో ప్రజాస్వామ్యం గెలిచింది ప్రజలు మోదీని ఓడించారు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదన్న ఖర్గే ఒడిశాలో అధికార బీజు జనతాదళ్కి ఎదురు దెబ్బ 76 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ విజయం 24 ఏళ్ల తరువాత కమలం సర్కార్ 234 స్థానాల్లో ఇండియా కూటమి గెలుపు మిత్రపక్షాలతో ఇవాళ ఢిల్లీలో సమావేశం కొత్త మిత్రులకు ఆహ్వానంపై ఫోకస్ వాళ్ళ తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ గత నెల 27న ఓటేసిన పట్టభద్రులు లెక్కింపు పూర్తికి 2 రోజులు పట్టే ఛాన్స్ మేము ఎన్డీఏ కూటమితోనే ఉన్నాం ఇండియా కూటమితో కలిసేది లేదన్న జేడీయూ ప్రజల మద్దతు తమకే ఉందన్న నితీ